కేఆర్ మల్లన్న గారికి పిఆర్టీ తెలంగాణ మద్దతు ఇవ్వడం వృత్తిపరంగా రేపు విధి నిర్వహణలో మీకు ఉపయోగపడతాడు, మీ తరఫున ప్రశ్నిస్తాడు, మీ తరఫున పోరాడతాడని సంఘం మద్దతు ఇచ్చిండొచ్చు. కానీ నేను మాత్రం చాలా సగర్వంగా చెప్తా ఉన్నా, వ్యక్తిగతంగా నాకు వారంటే చాలా అభిమానం. ఆ అభిమానం నాకు వారితో ఉన్న పరిచయం వల్ల రాలే. పరిచయం లేకున్నా, నేనంటే ఎవరో తెలియకున్నా, మా చెల్లెలు మల్లన్న గారి భార్య నా కోసం వారితో 2 రోజులు కొట్లాడింది. ఆవిడేవో కాదు, మనలాగా తెలంగాణ గడ్డలో పనిచేస్తున్న ఒక పీటీ సోదరి. నేను మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట లోకల్, కానీ బోరగిరిలో పనిచేసే ఒక సోదరి భర్తతో తా నా గురించి కొట్లాడింది. నువ్వు ఇంతమందికి మద్దతు ఇస్తున్నావు, ఇంతమంది కోసం పోరాటం చేస్తున్నావు, మా అర్షన్ని నిలబడ్డాడు, ఎవరు లేరు, ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు, నువ్వు మద్దతు ఇస్తావా అయ్యో అంటే నాకు రాత్రి 11:30 వారి ఫోన్ వచ్చింది. హర్షవర్ధన్ గారు నేను మల్లన్నను అంటే అన్నా చెప్పండి అని ప్రచారంలో బిజీగా ఉండి అలసితో పడుకొని లేచి మాట్లాడితే, అన్నా నీకు మద్దతు ఇవ్వకపోతే మా ఆవిడ నాకు అన్నం పెట్టేటట్లేదు, నువ్వు పెద్ద స్టూడియోకి రాగలుగుతావా అంటే 7 నెలలకు నేను స్టూడియోకి పోతే నన్ను అక్కులో చేర్చుకుని యావత్తు ప్రపంచం చూసే తన మీడియా ద్వారా నా పోరాటానికి మద్దతు ఇచ్చి నా ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని 100,000 రూపాయలు బహిరంగంగా నోట్ల కట్టలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తిగా నాకు ఆ రోజు మల్లన్న గారు నిలిచిపోయింది. నాకు మీరందరూ మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంటుంది. 2011లో ఉపాధ్యాయ సంఘాన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క టీచర్ పని ఉందంటే మహబూబ్ నగర్ నుంచి డ్రైవర్ లేకుండా కారు నడుపుకొని వచ్చి డైరెక్టరేట్ మెట్లు సెక్రటరేట్ మెట్లెక్కి పని చేయించిన వ్యక్తిగత పనులు కూడా నేను.